రాజస్థాన్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దానికి దారితీశాయి. దేశ వనరులపై మైనార్టీలకే తొలి హక్కు అని, గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదంతా ముస్లింలకే పంచుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గతంలో మన్మోహన్ చేసిన వ్యాఖ్యలను అధికారపక్షం గుర్తు చేస్తుండగా, సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇన్ దినో జో లోగ్ కాంగ్రెస్ ఛోడ్ కర్కే బహార్ నిక్లే హై వే ఏక్ బాత్ బడీ గంభీరతా సే బతాతే హై వో సారే లోగ్ కహ రహే హై కి కాంగ్రెస్ అబ్ కాంగ్రెస్ నహీ రహీ హై అబ్ కాంగ్రెస్ అర్బన్ నక్సలో కే కబ్జే మే చలీ గయీ హై ఇస్ బార్ కా కాంగ్రెస్ కా మేనిఫెస్టో దేఖ్ లీజియే ఉన్నోనే కహా హై కి అగర్ కాంగ్రెస్ కి సర్కార్ బనేగీ తో హరేక్ కి ప్రాపర్టీ కా సర్వే కియా జాయేగా హమారీ బహనో కే పాస్ సోనా కిత్నా హై సర్కారీ ములాజిమో కే పాస్ కిత్నా జగా హై క్యా హై పైసే కహా హై నౌకరీ కహా హై ఉస్కీ జాంచ్ కీ జాయేగీ ఇత్నా హీ నహీ ఆగే క్యా కహా హై యే జో గోల్డ్ హై బహనో కా ఔర్ జో సంపత్తి హై యే సబ్కో సమాన్ రూప్ సే వితరిత్ కర్ దీ జాయేగీ క్యా యే ఆప్కో మంజూర్ హై క్యా ఆప్కీ సంపత్తి సర్కార్ కో హటనే కా అధికార్ హై క్యా మేరీ మాతాఓ బహనో కీ జిందగీ మే సోనా వో సిర్ఫ్ షో కర్నే కే లియే నహీ హోతా హై ఉస్కే స్వాభిమాన్ సే జుడా హువా హై గోల్డ్ లే లెంగే సబ్కో వితరిత్ కర్ దేంగే ఔర్ పహలే జబ్ ఉన్కీ సర్కార్ థీ ఉన్హోనే కహా థా కి దేశ్ కీ సంపత్తి పర్ పహలా అధికార్ ముసల్మానో కా హై ఇస్కా మత్లబ్ యే సంపత్తి ఇకట్టి కర్కే కిస్కో బాటేంగే జిన్కే జ్యాదా బచ్చే హై ఉన్కో బాటేంగే క్యా ఆప్కీ మెహనత్ కీ కమాయీ కా పైసా ఘుస్పైఠియో కో దియా జాయేగా ఆప్కో మంజూర్ హై యే కాంగ్రెస్ కా మేనిఫెస్టో కహ రహా హై యే అర్బన్ నక్సల్ కీ సోచ్ మేరీ మాతాఓ బహనో యే ఆప్కా మంగళ సూత్ర భీ బచనే నహీ దేంగే. రాజస్థాన్లో ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇండీ కూటమి నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మొదటి దశ ఓటింగ్తో నిరాశకు గురైన మోదీ దిగజారి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అపారమైన మద్దతు లభిస్తుందన్న వార్తలతోనే ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. దేశం మొత్తం ఉపాధి, కుటుంబం, భవిష్యత్తు కోసం కాంగ్రెస్కు ఓటు వేస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవడానికి ప్రధాని మోదీ అబద్దాల మీద అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా అన్నారు. మోదీ అబద్దాలు చెప్పే విధానం దేశానికే కాక ప్రపంచానికి కూడా తెలుసని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రధాని మోదీ తప్పు పట్టడాన్ని నిరసిస్తూ దేశం నలుమూలల నుంచి కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎలక్షన్ షుడ్ ఫైట్ విత్ హార్మోనియస్ మైండ్ సెట్ దట్ షుడ్ బిగిన్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్ హిట్ సెల్ఫ్ బికాస్ ప్రైమ్ మినిస్టర్షిప్ ఈస్ ద బిగ్ పొజిషన్ ఇన్ దిస్ కంట్రీ బట్ దిస్ ఈస్ క్వైట్ అన్ఫార్చునేట్ హీ ఈస్ లయింగ్ ఎవరిథింగ్ ఈస్ మిస్కోటింగ్ ఎంటైర్లీ మిస్కోటింగ్ ద కాంగ్రెస్ మేనిఫెస్టో దట్ ఇస్ వై వీ డిసైడెడ్ టు సెండ్ ద మేనిఫెస్టో ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా టు పిఎంఓ దట్స్ ఆల్. మరోవైపు మోదీ వ్యాఖ్యలు నిజమేనని చెబుతూ 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగానికి సంబంధించిన 22 సెకండ్ల వీడియోను భాజపా సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ కు తమ సొంత ప్రధానిపైనే నమ్మకం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. To share equitably in the fruits of development. They must have the first claim on our resources. ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనూ తీవ్ర వివాదం చెలరేగింది. దీనిపై నాడు ప్రధానమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది. ప్రధాని వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని, తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వెల్లడించింది.